దిక్కుమాలిన జీవితం ఇంత చేస్తే 70 ఏళ్ళు లేదా, ఇందులో 35 ఏళ్ళు నిద్రలో పోయిందా, కాలకృత్యాలకి కామకృత్యాలకి మరో 20 ఏళ్ళు పోయిందా, మిగిలింది 15 ఏళ్ళ. గట్టిగా నాకు జ్ఞానం తెలిసి నేను అనుభవించిన సుఖాలైనా దుఃఖాలైనా 5 ఏళ్ళు మించి లేవా? ఈ జీవితంలో కళలకో ఫలితమా, శకునాలకో ఫలితమా, గ్రహయోగమా? రక్తం ఇంక సర్వాంగాల నుంచి గారిపోవడమే, ఇంకా రక్తం బయటకు వస్తుంది ఈ భయాలతో. అమ్మో అది తప్పేమో ఇది తప్పేమో, కళలంచును శకునమ్ములంచు గ్రహయోగం పంచు సాముద్రికంబులటంచును. ఇంకా పుట్టుమచ్చలు సాముద్రికం అంటే ఇంకా చేతిలో పుట్టుమచ్చలు కూడా, ఇక్కడ మచ్చుంటే అది అక్కడ శరీర నిర్మాణంలో పరవాన్నం తయారు చేస్తుంటే యాలకుల మొక్కలు అక్కడక్కడ ఉండి నల్లగా కనపడతాయి పుట్టుమచ్చలు అవి. అందుకంటే కంగారు పడకండి, దానికి ఒక శాస్త్రం లేదు, పచ్చి అబద్ధం చెబుతున్నారు, పచ్చి అబద్ధం, నమ్మక్కర్లేదు. ఈ అజ్ఞానంలో పడకండి, ఇగ్నోర్ అంటారు, వదిలిపెట్టి వారే కళలు పుట్టుమచ్చలు సాముద్రికాలు పట్టుకుని వేలాడినంతకాలం జ్ఞానవార్థం కాదు. తెగులంచు ఏదో ఏదో తెగులు పట్టుకుంది మొత్తం దేశానికి అంతరికి ఏవో చేసేసేయాలి, వెంటనే బరుడు ఇచ్చేయడం పట్టుకెళ్ళి అమాయక మూగజీవుల్ని. అరిష్టం ఏదో కలిగింది వెంటనే అనగా ఓ అక్కడి నుంచి దేవాలయాలన్నీ పూర్తిగా నిండిపోవడమే. ఇంకా తమ్ముడికి అక్కగారు, అక్కగారికి తమ్ముడు బట్టలు పెట్టకపోతే దోషం. ఈ పండగ నాడు పెట్ట బట్టల కొట్లు వాళ్ళు బాగుపడ్డారు, తమ్ముళ్ళు ఎవరు బాగుపడలా, అక్కగారులు అసలే బాగుపడలా, వ్యాపారస్తులు బాగుపడ్డారు, వాళ్ళే పెంచుతారు ఈ సెంటిమెంట్లన్నీ. విషాదులు, రకరకాల విష ప్రయోగాలు, బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ, ఏమిటో ఒక 10 రోజుల పాటు అవే వార్తలు, తర్వాత కనపడనే కనపడదు. ఏమైపోయిందో ముక్కు కట్టాం, మూతుకు గడ్డాం, సర్వాంగాలకి గుడ్డలు గడ్డాం, స్వైన్ ఫ్లూ ఏమైందో తెలియదు. మళ్ళీ అప్పుడప్పుడు ఒకసారి బెదిరిస్తున్నారు, మళ్ళీ వస్తుందని, మళ్ళీ ఏదో వ్యాపారం కోసం అంతకంటే వెళ్ళాలి. విషాదులు అటెన్షన్, భూతాదులు, ఇక సరే భూత ప్రయోగాలు, భూత ప్రేత పిశాచాలు, బాణామతి, చేతబడి, చెప్పకలేదు ఇంకా. ఎన్ని రకాల భయాలో, ఎన్ని గొడవలు, నిమిషార్థ జీవనం. తెల్లారితే మనం ఉంటామో తెలియదు, వేడపోతే రేపు రెండో రోజా, 10 రోజుల తర్వాత దశాఖం పెట్టాక మనం పట్టించుకునే నాథుడు లేడా, సంవత్సరకాలం అయ్యాక. దీనికోసం ఎన్ని భయాలా, ఇంత అజ్ఞానమా? ఈ భయాలకి సమాధానమే ఈ శ్లోకం. ప్రకృతి ప్రకారం అన్నీ జరుగుతున్నాయి, నువ్వు ఎందుకు బాధపడతావు? ఇది కేవలం కళ. ఆ కళలోనే మీరు గమనించండి, చూస్తున్నది జీవుడు, చేస్తున్నది మనస్సు. ఈ కళ సృష్టించింది నిజం. మరి మనం ఇతరుల అనుభవాలు పక్కనెట్టండి, వాళ్ళకి చెప్పడం, వాళ్ళు కాదన్నాం పక్కన, మనం కళ పుట్టడం మనం చూసాం, కళ మనం చూసాం, లేదంటే ఎలాగా మనకి మనకు తెలుసు. అంటే మనలో మనకు పుట్టించిన వాడు ఎవరో మనకంటే వేరుగా ఉన్నాడు, అదే మనస్సు. అంటే చూస్తున్నది జీవుడు, చేస్తున్నది మనస్సు. ఈ మనస్సు చేసే మాయలో ఒక జీవుడు మంచం మీద పడుకుని కూడా తాను పడుకున్నానన్న విషయం మర్చిపోయి ఆ కళలో విహరించి కింద పడి మీద పడి లేచి కొట్టుకుని తిట్టుకుని బేరమంటున్నాడే, ఇది ఎటువంటిదో? దేవుడు చూస్తున్నాడు, మాయ చేస్తోంది. జీవుడు చూస్తున్నాడు, మనస్సు చేస్తోంది, అది కళ. దేవుడు చూస్తున్నాడు, మాయ చేస్తోంది, అది సృష్టి. ఇది అద్వైతం, ఇది మాయావాదం. ఇది ఎక్కడ అబద్ధం ఉంది? పరమసత్యం కళ ముందు కనపడ